నిరవధిక ఆందోళన చేసి తమ డిమాండ్లను సాధించుకున్నటువంటి బాసర విద్యార్థుల్ని అభినందిస్తున్నాం. అయితే వాళ్ళని చాలా వరకు ఎంత బెదిరించాలనో అంత బెదిరించినారు. అయినా కూడా భయపడకుండా 7 రోజులు కంటిన్యూస్ గా గ్రౌండ్లను కూర్చున్నారు. ఒక రోజు 24 అవర్స్ మొత్తం వర్షం వచ్చినా కూడా హోరు వానలో కూర్చొని తమ డిమాండ్లను సాధించుకున్నారు. అయితే 2018 లో కూడా ఇదే ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఇట్లాగే ఇదే డిమాండ్స్ తో ఇప్పుడు ఏవైతే డిమాండ్స్ పెట్టినారో అదే డిమాండ్స్ తో అప్పుడు కూడా ఇదే ధర్నా చేశారు, ఇట్లాంటి ఆందోళన చేశారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరి గారు సేమ్ ఈ రోజు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఎట్లయితే పోయి హామీ ఇచ్చినారో కడియం శ్రీహరి గారు కూడా హామీ ఇచ్చినారు 2018 లో. ఆ తర్వాత శ్రీహరి గారు మర్చిపోయినారు, రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది, ఒక్క చిన్న సమస్య కూడా ట్రిపుల్ ఐటి లో పరిస్కారం కాలే. నేను ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా కోరుతున్నా, మళ్ళీ మీరు 2018 లో ఇచ్చిన తూచ్ హామీలాగా ఈసారి కూడా హామీ ఇవ్వకండి, హామీ కానియకండి. ఆ రోజు ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చి అన్నీ పరిష్కరిస్తామని చెప్పి కంపౌండ్ బయటకి ట్రిపుల్ ఐటీ కంపౌండ్ బయటకు రాగానే ఏ విధంగా మర్చిపోయినారో మళ్ళీ ఈసారి అట్లా చేయకండి. ట్రిపుల్ ఐటీలో మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. పేద విద్యార్థులు గ్రామీణ విద్యార్థులు అక్కడికి వస్తారు, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకోవాలనే ఆశలతో వస్తే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ విధంగా రాచి రంపాన పెడుతున్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి దయచేసి 2018 కడియం శ్రీహరి గారి హామీలాగా మీ హామీలు ఉండకూడదమ్మా అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు కోరుతున్నాను. తర్వాత షాడో సీఎం గారు సీఎం గారి కుమారుడు కేటీఆర్ గారికి ఉట్టి గాలి ట్వీట్లు చేసి ప్రగతి భవన్లో కూర్చొని ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద ట్వీట్లు చేయడం కాదు, కొద్దిగా మీ నాన్నగారు ఎట్లాగూ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు, ఆయన ఫామ్ హౌస్లోనే పండుకుంటారు. ఒకవేళ ఆయన బయటకు వస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వేరే రాష్ట్రాలకు పోతారు, డైది డబ్బుల సంచులు తీసుకొని జాతీయ పార్టీ పెడతాను మీరందరూ సహకరించని అడగడానికి. మీ నాన్న ఎట్లాగూ పాలన చేయట్లేదు, మొత్తం అన్నింటికీ నేనే సీఎం అని చెప్పి షాడో సీఎంలాగా మీరు వివరిస్తున్నారు. కాబట్టి కనీసం మీరైనా ఈ హామీలు ఫెయిల్ కాకుండా ఆ హామీలు నిజంగానే 20 రోజుల లోపల వీసీ నియమిస్తామని చెప్పారు, తర్వాత 4 రోజుల లోపల మొత్తం అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పారు. దయచేసి పూర్తి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి, వాళ్ళ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఒక తూచ్ అంటే మాత్రం పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.